ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000 ఆ రోజు ఏం జరిగింది వాస్తవం బయటికి రావాల్సిందే అప్పుడు అన్ని తెలిసిపోతుంది హత్యో ఆత్మహత్యో తెలుస్తుంది ఆ రోజు ఏం జరిగింది ఇంకెంతమంది ఉన్నారు ఒక థియేటర్ ఆపరేషన్ థియేటర్ లో ఒక్క అమ్మాయి ఉండదు ఇంకా చాలా మంది ఉంటారు జూనియర్స్ ఉంటారు సీనియర్స్ ఉంటారు నర్సులు ఉంటారు ఈవెన్ స్లీపర్ కూడా ఉంటారు వాళ్ళందరినీ విచారించండి లేని పక్షంలో లేని పక్షం సీసీ కెమెరాలు ఉంటాయి ఇంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉండడం అనేది ఉండదు ఉంటుంది దాన్ని ఎందుకు చేసారు పని లేకుండా చేస్తున్నారా లేకపోతే ఎవిడెన్స్ లేదా ఎవిడెన్స్ లేకుండా చేసినారా ఇది మాత్రం రేపు బట్టల షాప్ లో సీసీ కెమెరా ప్రభుత్వం కొంతమంది ప్రభుత్వాన్ని చేసింది కరెక్టే అని ప్రలోభ పెడుతున్నారు. యాక్చువల్ ప్రభుత్వం కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి ఏం తప్పు లేదు. ప్రభుత్వం ఎక్కడో ఉంటుంది, పరిపాలించేవాడు ఎక్కడ ఉంటాడు, చేసేవాడు క్షేత్రస్థాయిలో ఉంటాడు, ప్రభుత్వం బదనామైతుంది. ప్రభుత్వం కనుక కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఎవడు ఎవడు తప్పుకు వాడే అనుభవించాలి లెక్క అయితే. ఇప్పుడు మర్డర్ చేసినోడికి ఉరి శిక్ష ఇస్తేనే మంచిది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఈయన పోయి మర్డర్ చేస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమవుతుంది? ఏం కాదు వీడింది యాక్చువల్. కాకపోతే కొంతమంది అక్కడ ఉండొచ్చు, సహకారం ఉండొచ్చు, అక్కడ తక్కువ జాతీయాలు తీసి ఉండొచ్చు. మా పాప టార్గెట్ ఆధారం ఉన్నాయి, లాస్ట్లో చెప్తాను. మీ సీసీ కెమెరా పర్యవేక్షణ ఉన్నా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉన్నా కూడా అన్ని కూడా దాస్తులు అది ఒక గోప్యంగా ఉంచుదని చెప్పేసి మీ అభిప్రాయం? అవునండి, ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు అంటే, ఆధారాలు డిక్లేర్ చేయలేదు అంటే దాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. వాళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది అనేది, ఎలా జరిగింది అనేది తెలిస్తేనే గవర్నమెంట్ కు బాగుంటుంది, మంచి పేరు ఉంటుంది, నిందితుని కాపాడంలో ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారనుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ కాకతీయ కేఎంసీ అడ్మినిస్ట్రేషన్ నాది వెనకాల రాజకీయం ఎలా ఉంది, నేను ఎలా అంటున్నాను? నాకు ఆ నోటీసులు రాలేదు. కాకపోతే మా అమ్మాయి మొదటి రోజు ఏం చేసినప్పుడు మహమూద్ అలీ బంధువు అని కూడా వీడియోలో వచ్చింది, అదే నేను విన్నాను. కాకపోతే ఇంకోటి కూడా మా పాప వాళ్ళ సిస్టర్తో కూడా డిస్కస్ చేసింది. నేను ఖండిస్తున్నాను, నేను మహమూద్ అల్ బంధువు అని, నన్ను ఎవడేం చేసుకోలేడు అన్నాడని కూడా చెప్పేసి అయినా కూడా నేను ఖండిస్తున్నాను. సార్ మహమూద్ అలీ బంధువు అనేది అన్న విషయంలో మీకు క్లారిటీ ఉందా, క్లారిటీ వచ్చిందా? ఆయన మహమూద్ అలీ మినిస్టర్ ఏమన్నా చూస్తానండి, నేను ఏమన్నా ఎంక్వైరీ చేశాను. మీరు డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళే చేయాలని మహమూద్ అలీ బంధువు కాదు. మీరేమన్నా ఆరోపణలు చేస్తున్నారు? ఆరోపణలు నేనేం చేస్తున్నాను, నా అమ్మాయికి అన్యాయం జరిగింది, నిరూపణ కావాల్సిందే. నాకు ఈ స్థాయికి తెచ్చిన వానికి వెంటనే శిక్షించాల్సిందే. ఇంకో ప్రీతి బలి కాకూడదు. ఇంకో ప్రీతి ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చి సమాజానికి సేవ చేయాలనుకుని ఉత్సాహంతో వచ్చిన వాళ్ళని ఆశలని అడి ఆశలైనాయి.
మా పాప అన్ని ఆశలు పెట్టుకొని ఎంత మందిని లైఫ్ సేవ్ చేయాలి అనుకొని ఆ స్థాయికి వచ్చిందని ప్రీతి సంపేషిండు దాని నాకు దాంట్లో ఎలా చంపిండు ఎందుకు అయింది అనేది బయట రావాల్సిందే సమాజానికి తెలియాలి సార్ ఇప్పుడు ప్రీతి సార్ ప్రీతి ఎపిసోడ్ లో అంటే ఆత్మహత్య హాస్పిటల్ జనరల్ అప్ప నుండి ఇప్పటి వరకు ఇలా గవర్నమెంట్ నిర్లక్ష్యం ఉందా అనుకుంటున్నాం ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా వైద్యుల నిర్లక్ష్యం ఉందా వైద్యుల నిర్లక్ష్యం అంటే వైద్యుల నిర్లక్ష్యం నేను ఎలా అంటున్నాను पोटा मैं मशीन मशीन रक्षा मंदिर मैं 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 रक्